righto, lefto, lefto, righto, munduko, venkako, pai pai po, kindako, asalanduko, ekkadiko, let's go, 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 go. अंदर की नमस्कार अंडी मास्टर सीवीवी योगा ऐक्चुअल नैन मास्टर सीवीवी योगा उड़वल वाड़ना योगा सेंटर का इंटे उ प्रजेंट मास्टर सीवीवी गारी योगा कार्यक्रम योगा सेंटर प्रारंभम उपड़ी 2 o'clock నుంచి 5 o'clock వరకు సెప్టెంబర్ 23 ఈక్వినాక్స్ సందర్భంగా ఇంట్లోనే నేను జస్ట్ ఇలా కూర్చున్నాను వెళ్ళలేదు యోగా సెంటర్ లో కోర్సు యోగా కోర్సు స్టార్ట్ అయి ఉంటది ఈక్వినాక్స్ సందర్భంగా మాస్టర్ సివివి గారి ఈక్వినాక్స్ ఎందుకు జరుపుతారు అంటే ఈ రోజు పగలు రాత్రి అనేది ఈక్వల్ గా ఉంటుందన్నమాట సుమారు పగలు 12 గంటలు ఉంటే రాత్రి కూడా 12 గంటలు ఎగ్జాక్ట్ గా ఉంటుందన్నమాట పగలు రాత్రి అనేది సమానంగా ఉండే రోజు అన్నమాట ఈ రోజు ఆ రోజుని ఈక్వినాక్స్ అంటారు మాస్టర్ సివివి గారి యోగాలో इलांटी ఈక్వినాక్స్ సంవత్సరానికి రెండు వస్తాయి అన్నమాట యాక్చువల్ గా అంటే యోగా యోగాలను కాదు యాక్చువల్ గా సంవత్సరానికి రెండు జరుగుతాయి ఈక్వినాక్స్ రెండు రోజులు సంవత్సరానికి జరుగుతది ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి రెండు జరుగుతాయి ఆ రెండు ఎలా జరుగుతాయి అంటే సూర్యుని చుట్టూ తిరగటంలో హాఫ్ సూర్యుని చుట్టూ తిరిగింది అనుకోండి ఎగ్జాక్ట్లీ పగలు రాత్రి అనేది ఈక్వల్ గా ఉంటుంది ఆ రోజు ఇంకా ఫుల్ గా తిరిగింది అనుకోండి ఆ రోజు కూడా ఎగ్జాక్ట్లీ పగలు రాత్రి అనేది ఈక్వల్ గా ఉంటుంది అందుకోసమే నేను ఈక్వినాక్స్ సంవత్సరానికి రెండు జరుగుతాయి అన్నమాట మాస్టర్ సివివి గారి యోగాలో పగలు రాత్రి అనేది సమానంగా ఉండే రోజు అనే అర్థం ఈక్వినాక్స్ ఈ రోజు సెప్టెంబర్ 23 సో మళ్ళీ మార్చిలో జరుగుతుంది 6 నెలలకి ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా నేను మాస్టర్ సివివి గారి యోగా ఇనిషియేషన్ తీసుకోవడానికి కారణం చెప్తానండి ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉండేవాడిని ఇంతకు ముందు హైదరాబాద్ లో 2012 వరకు ఉన్నాను 2013 నుంచి గుంటూరులో ఉన్నాను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు 2013 నుంచి పేరెంట్స్ తోనే ఉంటున్నాను గుంటూరులో ఆ విధంగా నేను ఒకసారి 14 ఎండింగ్ లేదా 2015 లో ఆ ఇయర్ లో నేను హైదరాబాద్ నుంచి ట్రైన్ లో గుంటూరు వస్తుంటే ఒక మేడం గారు ట్రైన్ లో యోగా పుస్తకం చదువుతున్నారు ఆ యోగా పుస్తకం అనేది నాకు తెలియదు ఏ యోగా అనేది యోగా పుస్తకం చదువుతుంటే నేను అడిగాను అన్నమాట మేడం గారిని యాక్చువల్ గా నేను హైదరాబాద్ లో కూడా ఒక యోగా గురించి ఒక ఫ్రెండ్ ద్వారా తిరిగి ఒక ఏదైనా యోగా చేసుకుందామని తిరిగి ఒక ఫ్రెండ్ ద్వారా ఆ ఫ్రెండ్ ని కన్ఫర్మ్ చేసుకుని SSY సిద్ధ సమాధి యోగా అనేది గుంటూరులో ఉందేమో సెర్చ్ చేద్దాము ఉంటే ఆ యోగాలో జాయిన్ అవుదాము అనుకుని నేను ఆ ట్రైన్ లో బయలుదేరాను అన్నమాట ఆ రోజు ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్ తో అది ఆ యోగా చేద్దామని కన్ఫర్మ్ అయ్యి ఉన్నాను ఆ యోగాలో గుంటూరులో ఏమన్నా ఉందేమో తెలుసుకుని ఆ యోగా చేద్దామని నేను బయలుదేరాను అన్నమాట ట్రైన్ లో ఆ విధంగా ఆ మేడం గారు ట్రైన్ లో యోగా పుస్తకం ఏదో చదువుతుంటే నేను అడిగాను అన్నమాట SSY గుంటూరులో ఎక్కడన్నా ఉందా మేడం అని అడిగాను నేనే ఇన్వాల్వ్ అయ్యి అడిగాను ఆ మేడం గారిని
నేను ఇంకా ఆ టైంలో హైదరాబాద్లోనే చేద్దాము యోగా, ఎస్ఎస్వై యోగా చేద్దాము గుంటూరులో లేకపోతే అనుకుని నేను ట్రైన్లో వస్తుంటే ఆ రోజు మేడం గారితో మాట్లాడటం వల్ల అలా గుంటూరులో మాస్టర్ సివివి గారు యోగా ఉందని తెలుసుకున్నాను. ఇంకా గుంటూరు ట్రైన్ దిగిన తర్వాత ఆ రోజుల్లో ఆ టైంలో తిరిగాను, రెండు రోజులు అట్లా ఏమో తిరిగాను, ఎస్ఎస్వై లేదు అని తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు ఎస్ఎస్వై ఏమో అని అనిపించింది. ఒక యోగా సెంటర్ అరండలపట్టి 4 లేన్లో రైల్వే స్టేషన్ దగ్గర అనమాట అనిపించింది. ఆ యోగా సెంటర్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు అని చెప్పి అని చెప్పినారు అప్పుడు నాకు. సో ఆ యోగా సెంటర్ లేకపోవటం వల్ల నేను మాస్టర్ సివి గారి యోగా సెంటర్ గురించి తెలుసుకున్నాను కదా. ఆ యోగా సెంటర్ అరండలపేట 3వ లేన్లో ఉంటే ఆ రోజుల్లో నేను ఇనిషియేషన్ తీసుకోవడం జరిగిందనమాట. 2015లో ఇనిషియేషన్ తీసుకున్నాను మాస్టర్ సివి గారి యోగా. ఇప్పటికీ కూడా నాకు వేరే యోగా ఏమీ, ఇంకా ఎస్ఎస్వై కూడా చేద్దాము వద్దు అనుకున్నాను. తర్వాత అంటే ఆ రోజుల్లో ఇంకా నాకు ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత వేరే యోగాకి వెళ్ళాలని అని కూడా అనిపించలేదన్నమాట. ఇంకా నేను అలాగే ఇనిషియేషన్ తీసుకుని కంటిన్యూ అయిపోయాను, ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాను. సిద్ధ సమాధి యోగా గురించి వెళ్తే మాస్టర్ సివివి గారి యోగా ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. నేను యాక్చువల్గా నాకు ప్రాణాయామం అంటే చాలా ఇష్టమండి. మాస్టర్ సివివి గారి యోగా చేయకముందు ప్రాణాయామం చేశాను నేను. ఇప్పుడు నేను చేయటం లేదు, ప్రాణాయామం చేయడం లేదు, అయినా కూడా చేద్దాము అనిపిస్తుంది. ఏమో తెలియదు నాకు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయాలు ఈరోజు మాస్టర్ సివివి గారి యోగా తరపున యోగా సాధకులు, నేను కూడా యోగా సాధకుణ్ణి కనుక యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఈక్వినాక్స్ సందర్భంగా నేను కూడా యోగా సెంటర్కి వెళ్ళలేకపోయినా కానీ ఇంట్లో కూర్చోవడం అనేది జరిగింది. పడుకోకుండా కూర్చున్నాను ఈ యోగా వీడియోస్ చూసుకుంటూ, యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ ఇట్లా చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. అందరికీ ఈక్వినాక్స్ సందర్భంగా నమస్కారం అండి. ఇప్పుడు 4 అవుతుంది టైము, ఇంకో 1 అవర్లో యోగా సెంటర్లో కూడా కార్యక్రమం ముగిసిపోతుంది 5 గంటలకి. నేను కూడా 5 గంటల తర్వాత నేను 1 అవర్ బ్రేక్ తీసుకుంటాను. తర్వాత మళ్ళీ 6 గంటల ప్రార్థన ఉంటుంది కదా యోగా సెంటర్లో. నాకు చిన్న పని ఉంది, ఆ పని కూడా చేసుకుంటాను ఇంట్లో. అందరికీ నమస్కారం అండి.